करोना नेपथ్యంలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు 3 నెలల విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటుగా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర సర్కార్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టే క్రమంలో బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షులు రామకృష్ణను హౌస్ అరెస్ట్ చేయగా ఎంపీపీ మల్లేశం, నాయకులు గోపబాలరాజ్, మల్లికార్జున్, తిరుపతి తదితరులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆదాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికంగా కరెంటు బిల్లు రావడంతో మరింత పరేషాన్ అవుతున్నారని తెలిపారు. కనీసం నిరసన తెలిపే అవకాశం లేకుండా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నట్టే అని తెలిపారు. తక్షణమే 3 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలంటూ రామకృష్ణ డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో కరెంటు ఛార్జీలు ఏవైతున్నాయో ఆ 3 నెలల మాఫీ అనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్కూలం నిరసన తెలియజేయడానికి కేవలం అంటే లిమిటెడ్ మెంబర్స్ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యులకు అనుమతి కోరితే కూడా ఆ పర్మిషన్ ఇవ్వకుండా సంబంధం లేని పార్టీ కార్యకర్తలను మండల అధ్యక్షులు అరెస్ట్ చేయడం ఏదైతుందో ఒక అప్రజాస్వామిక చర్య. మరి ఉత్సాహం అత్యుత్సాహం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. మిగతా జిల్లాలు రిపోర్ట్ తీసుకుంటే ఎక్కడ కూడా పెద్ద సీరియస్గా అరెస్ట్ చేసినట్టు కనిపిస్తలేదు. నిరసన తెలియజేయడానికి పోయిన తర్వాత అధికారుల దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఏమైనా తప్పు పడితే అక్కడ అరెస్ట్ చేయాల్సిన యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో మరి అరెస్ట్ల పేరుద ఈ గృహ నిర్బంధాల పేరుద ఎక్కడికక్కడ జిల్లాలో దాదాపు ఇప్పటికి రిపోర్ట్ ప్రకారం 150 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విధానం ప్రజాస్వామ్యం ఒక పక్క ఉద్యోగులకు 50% జీతం ఇచ్చి అనేక రకమైన ఆర్థిక వ్యవస్థను దెబ్బతినిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ సమయంలో అత్యధిక బిల్లులు వేసి డబ్బులు వేసి వాళ్ళ విచ్చలవిడిగా ట్రాన్స్కో యాజమాన్యం వేసిన దానికి నిరసన తెలియజేస్తామని కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం అవకాశం ఇస్తలేదు. మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సుకున్నాం. కేటీఆర్ వస్తే అరెస్టులు, మంత్రులు వస్తే అరెస్టులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కానీ మరి ఆ ప్రోగ్రామ్స్ ముందే తెలియజేస్తే మేమే జైలు బరువుకి వచ్చి జైలు నిండిపోతే అయిపోతాయిగా పోలీసులు ఆలోచన విధానం వస్తూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. సరే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అరెస్ట్ పరం కొత్తగా ఏం కాదు. ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూసినాం, అయోధ్య విషయంలో రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి అయోధ్య నిర్మాణం కోసం బాబరీ మసీదు కోసం అక్కడ దాకా ఎలా వెళ్ళగలిగారు, నిర్బంధాలను అధిగమించిపోవడం పెద్ద సమస్య కాదు. ప్రజాస్వామ్యయుతంగా చెప్పి చేయాలనే అభిమతంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పితే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి లేకుండా ఒక అరాచకాలు ప్రజలు వినడానికి భారతీయ జనతా పార్టీ కూడా కృషి చేస్తలేదు, దానికోసం ఆలోచన చేస్తలేదు. దాన్ని దృష్టి ఉంచుకొని కూడా ప్రజలంతా సామాన్య ప్రజ 3 నెలల కరెంటు బిల్లు అవుతుందో ప్రభుత్వమే చెల్లించాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. కనుక ఉన్న కార్యకర్తలు కూడా వెంటనే విడుదల చేయడం కూడా మేము డిమాండ్ చేస్తాము.